హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ లో కొత్త రగడ మొదలైంది టీ ట్వంటీ కప్ కోసం బోర్డు పదిహేడు మందిని జట్టులో ప్రకటించింది రషీద్ ఖాన్ కెప్టెన్సీలో జట్టును ఎంపిక చేశారు సీనియర్ కీపర్ మహమ్మద్ షాజాజ్ కూడా ఈ జట్టులోకి తిరిగి వచ్చారు కానీ జట్టు ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోని రషీద్ ఖాన్ రాజీనామా చేశారు టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేయడానికి ముందు తనతో మాట్లాడలేదంటూ బాంబు పేల్చారు టీ ట్వంటీ ప్రపంచ కప్ అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పద్నాలుగు వరకు జరుగుతుంది ఇది యుఏఈ ఓమన్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే అర్హత మ్యాచ్లు ఓమన్లో జరుగుతాయి ప్రధాన మ్యాచ్లు యుఏలో జరుగుతాయి రషీద్ ఖాన్ మాట్లాడుతూ కెప్టెన్ గా బాధ్యతాయుతమైన దేశ పౌరటిగా జట్టు ఎంపికలో భాగం కావటం నా హక్కు జట్టును ప్రకటించడానికి ముందు సెలక్షన్ కమిటీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నన్ను సంప్రదించలేదు ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ టీం కెప్టెన్ పదవి నుంచి తక్షణం వైదొలుగుతున్నాను ఆఫ్ఘనిస్తాన్ తరఫున ఆడటం నాకు ఎప్పుడూ గర్వకారణమే అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు రషీద్ ఖాన్ జూలైలోనే టీ ట్వంటీ టీం కెప్టెన్గా నియమితులయ్యారు టీ ట్వంటీ కప్ను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్ణయం తీసుకున్నారు తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది దీంతో రషీద్ ఖాన్ సమస్య క్రికెట్ భవిష్యత్తును మరింత ప్రమాదంలో పడిస్తుంది ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఇబ్బందుల్లో పడింది మహిళలు ఆడటాన్ని తాలిబాన్ నిషేధించింది ఇది మహిళల క్రికెట్ జట్టుకు మరింత సంకటంగా తయారైంది ఈ కారణంగా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్తో తన ఏకైక టెస్ట్ మ్యాచ్ను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది టీ ట్వంటీ ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్ టీం భారత్ ఉన్న గ్రూప్లోనే ఉంది అలాగే ఈ గ్రూప్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ టీంలు కూడా ఉన్నాయి